గ్రహభయ దోషములందవు బహుపీడలు చేరవెరచుపాయును నఘముల్ ఇహపర ఫలదాయక విను తహతహలెక్కడివి నన్ను దలచిన కృష్ణ. స్వామి, నేను ఒక్క మాట చెబుతున్నాను, జాగ్రత్తగా వినవయ్యా. నిన్ను స్మరించినటువంటి వాళ్ళకి గ్రహబాధలు, ఇతరేతరులైనటువంటి భయములు, దోషములు ఏవీ వాళ్లకు దగ్గరికి చేరవు. పీడలు వస్తే వాటంతా అవి సునాయాసంగా తొలగిపోతాయి. అఘములంటే పాపాలన్నీ కూడా దూరమైపోతాయి. ఇహలోకంలో ప్రయోజనాన్ని, పరలోకంలో ప్రయోజనాన్ని రెంటినీ కలగజేసేటువంటి నీ నామస్మరణ ఉండగా నాకు కంగారెందుకయ్యా, తహతహలు నాకేమీ లేవు కృష్ణ, నే నిరంతరం తలుచుకుంటూ ఉంటాను సుమా అని. మనకు భాగవతంలో శ్రీకృష్ణస్వామి పూతనా సంహారానంతరం, శకటాసుర భంజనానంతరం వాళ్ళందరూ కలిసి దీవెనలు ఇచ్చారట. దీవెనలు ఏమిచ్చారు? కేశవాది భగవన్నామములు ఏవైతే ఉన్నాయో ఆ నామములు. కనుక భగవన్నామ స్మరణం చేసేటువంటి వారికి ఎవరికి గ్రహగతములైనటువంటి దోషాలు అంటవు, పీడలు దగ్గరకు చేరవు, పాపములు దూరమైపోతాయి, ఇహలోక పరలోక ఫలాలన్నింటినీ కూడా ప్రసాదిస్తుంది భగవన్నామ స్మరణము సుమా అని కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ కృష్ణుని యొక్క నామ వైశిష్ట్యాన్ని గురించిన విశేషాలను ఇక్కడ చెప్పారు. గ్రహభయ దోషములందవు బహుపీడలు చేరవెరచు పాయునఘముల్ ఇగపర ఫలదాయక విను తహతహలెక్కడివి నన్ను నిన్ను దలచిన కృష్ణా.